రాజకీయాలు అంటే పదవి రాజకీయాలు అయినప్పుడు ఎంతటి చక్కటి వ్యవస్థ అయినా అస్తవ్యస్తం అవుతుంది. సమాజం పట్ల ఒక పీడగా అక్కడ రాజకీయాలు రూపొందుతాయి. ఏ స్వతంత్ర దేశమైనా నీతి లేని నేతలు స్వైర విహారం చేసే రాబందుల రాజ్యంగా రూపొందుతుంది. దురదృష్టవశాత్తు మన దేశ రాజకీయ రంగంలో ఈ చెడు ధోరణి అన్నీ కూడా స్వాతంత్ర అనంతకాలం నుండి ప్రబలం కాజొచ్చినాయి. గరీబీ హటవా లాంటి పెద్ద పెద్ద నినాదాలతో, అంతులేని ఆకర్షణీయ వాగ్దానాలతో దేశ ప్రజలను మోసం చేస్తూ డబ్బు కోసం, పదవి కోసం, బలాధిక్యత కోసం, పలుకుబడి కోసం తమ పదవులను సుస్థిరం చేసుకుంటే దానికోసమే రాజకీయ నాయకులు రంగప్రవేశం చేసి పేద ప్రజల యొక్క బలహీనతను సొమ్ము చేసుకొని వారికి డబ్బు, సారాయి ఇలాంటివన్నీ కూడా పంచి రాజకీయ అధికారాన్ని చేపట్టిన తర్వాత గూండాలను రేపు దగ్గర చేర్చుకొని రాజకీయ రంగంలో వాళ్ళందరినీ ప్రవేశపెట్టి ప్రజల్ని దూరం చేసుకొని వాళ్ళు రాజకీయ రంగంలో పరిపాలన చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిర్దిష్టమైన ఆశయాలతో పరిశిష్టమైన పార్టీగా జనసేనను అవిర్భావం చేసి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. నిజంగా చెప్పాలనుకుంటే ఆయన ఒక సినిమాలో యాక్ట్ చేస్తే దాదాపు 165 కోట్ల రూపాయలు ఇచ్చేదానికి బ్లాంక్ చెక్కులు పట్టుకొని క్యూలో నిలబడుకొని ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అదే కాకుండా సంవత్సరానికి 2000 రూపాయలు ఆదాయం ఉండేటువంటి యాడ్ ఫిలిమ్స్లో ఆయన యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ వాటన్నిటి కూడా వదులుకొని రాజకీయంలో తను ప్రవేశించి సమాజంలో మార్పు తీసుకురావాలి, ఈ యొక్క ప్రజలు సుఖవంతమైనటువంటి పరిపాలనలు పొందాలి, అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాబట్టి మీరందరూ కూడా చిత్తశుద్ధితో, దృఢమైన నమ్మకంతో, విశ్వాసంతో ప్రజాసేవకై మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ రంగంలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూసేంతవరకు కూడా మీరు విశ్రమించకూడదని చెప్పి కోరుకుంటూ, ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆపేక్షిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.